ఇంటెలిజెన్స్ పోలీసుని అంటూ పలువురు బంగారు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి తక్కువ ధరలకు గోల్డ్ బిస్కెట్స్ నిప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసు అధికారి అయిన రవితేజను ఎట్టకేలకు ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని రొటేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా పోయినటువంటి రొటేషన్లో నాలుగు నుంచి ఐదు కోట్లు లాస్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత జనాల్లో మదనాన్ని అతనికి అనుమానం వచ్చింది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా నమ్ముతున్నాడు అని దీంట్లో భాగంగా ఇతను ఒక ఎయిర్ పిస్టల్ డమ్మీ పిస్టల్ ఒకటి కొనుగోలు చేసి వీళ్ళని నమ్మిస్తూ ఉంటాడు. నాకు కస్టమ్స్ ఆఫీసర్లో తెలుసు, నేను వారి దగ్గర నుంచి బంగారాన్ని చీప్గా ఎంతవరకన్నా తొందరగా వాడు పొరపాటు పెట్టి లేదు ఇవ్వడు. చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 306/21 అండర్ సెక్షన్ 419/420 ఐపీసీ కేసులో పాలువాది రవితేజ అనే అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రవితేజ అనే అబ్బాయి ఐబీఐ ఆఫీసర్ అని చెప్పుకుని ఒక ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసి తనకి కస్టమ్స్ ఆఫీసర్లు తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి మనకి బంగారం చీప్గా వస్తుందని చీరాలలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని అది కెనాల్లో మదన్ అనే వ్యక్తి ద్వారా బులియన్ మర్చెంట్ల ద్వారా కొనుగోలు చేసి ఆయనకు అధిక లాభాలు ఇస్తూ వీళ్ళకి మార్జిన్ ఇస్తూ ఎక్కువ పెట్టుబడులు తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళని మోసం చేసి మైనస్లోకి కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోతాడు, అంటే లాస్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మదన్ అనే వ్యక్తి అనుమానం వచ్చి ఆపేస్తాడు ఇవ్వటం. తర్వాత అది మదన్ అనే వ్యక్తి అనుమానం వచ్చి ఆపేసిన తర్వాత ఈ రవితేజ అనే అతను వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. అది తెలుసుకున్న చీరాల్లో సాయి చంద్ర అనే అతని ఫ్రెండ్ ఎవరైతే అతను పెట్టుబడి పెడతాడో కంప్లైంట్ ఇస్తాడు. దాని మీద దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా అతన్ని అరెస్ట్ చేశాము. అతని దగ్గర నుంచి ఒక డమ్మీ పిస్టల్, ఎక్కువ స్పోర్ట్స్ కారు, ఎక్కువ ఫోర్డ్ స్పోర్ట్స్ కారు, బంగారు బిస్కెట్ ముక్కలు 3, 4 బంగారు గాజులు, 2 ఉంగరాలు, 9 లక్షల రూపాయలు నగదు, ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా ఈ ఎవరైతే ఈ డబ్బులు మదన చేస్తాడో అతని వద్ద నుంచి కూడా 15 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మేము కేసుని దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ చేశాం.